ైన్ అంటే సంతానం సంతోషం తన్నుకు చావండి అన్నట్లు తయారైంది కర్ణాటకలో కాంగ్రెస్ పరిస్థితి కన్నడ ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి అపూర్వ మెజార్టీ ఇచ్చి కనీవిని ఎరగని స్థాయిలో నూట ముప్పై ఐదు సీట్లతో కాంగ్రెస్ పార్టీకి కన్నడ ప్రజలు అధికారాన్ని కట్టబెట్టారు అయితే అక్కడ మాత్రం కర్న కర్ణాటకలో సీఎం పంచాయతీ మాత్రం ఇప్పటికీ తెగలేదు ముఖ్యంగా చూసుకుంటే అటు సిద్ధారామయ్య ఇటు డీకే శివకుమార్ వీరిద్దరి మధ్య సీఎం సీటు కోసం తీవ్రమైన పోటీ నెలకొందని కూడా మనం చెప్పొచ్చు ఇప్పటికే అధిష్టానం దూతను కూడా పంపి ఆ ఎమ్మెల్యేల గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారందరి అభిప్రాయాన్ని కూడా సేకరించింది ముఖ్యంగా నూట ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారందరి దగ్గర నుంచి ఈ అటు ఆదివారం అలాగే ఇక కొంతమందితో కూడా అంటే ఆదివారం ఎమ్మెల్యేలందరితో కూడా నేరుగా మాట్లాడి వన్ టు వన్ మాట్లాడి వారి అభిప్రాయాలు కూడా తీసుకుంది ఈ ఈ అభిప్రాయాలందరినీ కూడా ఏఐసిసి అధిష్టానం ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా ఈ అభిప్రాయాలన్నింటినీ కూడా చేరవేశారు అయితే ప్రధానంగా చూసుకుంటే మనకు వినిపిస్తున్న వార్త ఏంటంటే మెజారిటీ ఎమ్మెల్యేలు సిద్దరామయ్యనే సీఎంగా నియమించాలి అని చెప్పి కూడా వారంతా కోరుకున్నట్లు కూడా మనకు తెలుస్తుంది మరోపక్క చూసుకుంటే డీకే శివకుమార్ ఇప్పటికే అనేక మార్లు అనేక సంచలనమైన కీలకమైన వ్యాఖ్యలు చేశారు సోనియా గాంధీ తన మీద నమ్మకం ఉంచింది ఆ నమ్మకంతో తాను కాంగ్రెస్ పార్టీ గెలుపుకి ఈ విరోచితంగా పోరాడాను గెలిచాను తన మీద ఎన్నో కేసులు పెట్టినా అధికార పార్టీ ఎంత ఒత్తిడి చేసినా తెచ్చినా ఏ మాత్రం లొంగకుండా వెరవకుండా కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపునకు తాను తీవ్రంగా కృషి చేశాను సో ఖచ్చితంగా తనకు న్యాయం జరుగుతుంది అని చెప్పి కూడా ఆయన గంపెడ ఆశలు పెట్టుకున్నారు అయితే ఈ ఈ క్రమంలోనే ఈ ఇద్దరు నేతలని డికే శివకుమార్ అలాగే సిద్ధారామయ్య మాజీ సీఎంగా ఉన్న సిద్ధారామయ్య వీరిద్దరిని కూడా ఢిల్లీ రావాలని చెప్పి అధిష్టానం రెండు రోజుల కిందటే పిలుపునిచ్చింది అయితే ఆదివారం చూసుకుంటే సిద్ధారామయ్య ఢిల్లీ చేరుకున్నారు ఢిల్లీ చేరుకునే ఏఐసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో అలాగే కాంగ్రెస్ పెద్దలైన కానీ సోనియా గాంధీ అలాగే రాహుల్ గాంధీ ఇతర కీలకమైన నేతలతో కూడా ఆయన భేటీ అయ్యారు సమావేశమయ్యారు ఆ తర్వాత డీకే శివకుమార్ని కూడా ఢిల్లీ రావాల్సిందిగా పిలిచినప్పటికి కూడా ఆయన చివరి నిమిషం వరకు కూడా ఢిల్లీ వెళ్ళలేదు ఆదివారం వరకు కూడా చూసుకుంటే కడుపు నొప్పితో అని చెప్పి కూడా ఆయన ఢిల్లీ వెళ్ళలేదని చెప్పారు అయితే ఆయన గైర్ హాజరీలో ఆయన తమ్ముడు డీకే సురేష్ ఢిల్లీ వెళ్ళారు ఢిల్లీ వెళ్ళిన అనంతరం ఆయన మల్లికార్జున ఖర్గేతో కూడా భేటీ అయ్యారు ఆ తర్వాత మరో కొంతమంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలతో కూడా ఆయన సమావేశమయ్యారు ఇక తాజాగా చూసుకుంటే మనకు అందిన సమాచారం ప్రకారం ఢిల్లీ నుంచి మరొకసారి వర్తమానం ఉండటంతో డీకే శివకుమార్ మంగళవారం పొద్దుని ఆయన ఢిల్లీ వెళ్ళినట్లు కూడా మనకి తెలుస్తుంది ఇక ఢిల్లీలో ఆయన ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున మల్లికార్జున్ ఖర్గేతో పాటు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అలాగే రాహుల్ గాంధీ మరి మరికొంతమంది ముఖ్య నేతలతో కూడా ఆయన సమావేశమవుతారు అయితే ఇక్కడ మన మనకు ఉన్న సమాచారం ఏంటంటే డీకే శివకుమార్ మళ్ళీ కొంత మెత్తబడినట్లు కూడా మనకు కనిపిస్తుంది ఎందుకంటే ఆయన ఇప్పటివరకు కూడా కాంగ్రెస్ పార్టీకి నేను ఎంతో కష్టపడ్డాను గెలుపునకు ఎంతో తీవ్రంగా కృషి చేశానని చెప్పిన ఆయన ఇప్పుడు ఆయన ఒక్కసారిగా స్వరం మాడినట్లు తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పడవను ఎటువంటి ఇబ్బంది తలెత్తనివ్వను ఖచ్చితంగా ఎటువంటి ఈ రాజకీయాలు స్వార్థ రాజకీయాలు చేయను అంటూ కూడా ఆయన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు అంటే ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే ఆయన కొంతమేర మెత్తబడినట్లు కూడా కనిపిస్తుంది అయితే మనకు ఇక్కడ అందుతున్న సమాచారం మేరకు అయితే సీఎంగా సిద్ధారామయ్యనే అధిష్టానం ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది అయితే ఇక్కడ ఒక స్పష్టమైన ఒక ఒప్పందం కుదిరినట్లు కూడా తెలుస్తుంది అధిష్టానానికి వీరికి మధ్య కూడా అదేంటంటే సి సిద్ధారామయ్యే అధిష్టానంతో కూడా ఒక ప్రపో ఒక ప్రపోజల్ పెట్టినట్లు కూడా మనకి ఈ సమాచారం అంటే రెండేళ్ల పాటు సీఎంగా సిద్ధారామయ్య కొనసాగుతారు ఆ తర్వాత మూడేళ్ల పాటు డీకే శివకుమార్ కర్ణాటక సీఎంగా కొనసాగుతారు అని చెప్పి ఒక ప్రతిపాదన ఈయన అధిష్టానం ముందు పెట్టినట్లు కూడా మనకు తెలుస్తుంది దీనికి కాంగ్రెస్ అగ్రనేతలు కూడా అంగీకరించినట్లు కూడా మనకైతే సమాచారం ఉంది ఢిల్లీ నుంచి ఈ మనకు అందుతున్న సమాచారం ఇది సో ఈ రెండేళ్ల పాటు డికే శివకుమారు ఉప ముఖ్యమంత్రిగా అలాగే హోంమంత్రిగా ఆయన విధులు నిర్వహించే అవకాశం ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది సో ఇటువంటి ఈ ఒప్పందంతోనే డీకే శివకుమార్ కూడా కొంత మెత్తబడినట్లు కూడా మనకి తెలుస్తుంది మరోపక్క చూసుకుంటే మెజారిటీ ఎమ్మెల్యేల్లో డెబ్బై ఐదు శాతం పైగా ఎమ్మెల్యేలంతా కూడా సీఎంగా సిద్దారామయ్య ఉంటేనే బెస్ట్ అని చెప్పి కూడా అధిష్టానానికి తమ అభిప్రాయాన్ని తెలిపినట్లు కూడా మనకు తెలుస్తుంది మరోపక్క చూసుకుంటే సిద్ధరామయ్య తనకు ఇవే చివరి ఎన్నికలు బహుశా నేను ఇక ఇదే చివరిసారిగా సీఎంగా ఉండవచ్చు అంటూ కూడా కొద్ది రోజుల కిందట ఆయన కొన్ని కీలకమైన భావోద్వేగమైన వ్యాఖ్యలు చేశారు సో ఇలాంటి తరంలో వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కూడా అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది అని కూడా భావించవచ్చు మరోపక్క చూసుకుంటే కర్ణాటక పిసిసి అధ్యక్షుడిగా ఉన్న డికే శివకుమార్ మీద ఇప్పటికే అనేక కేసులు ఉన్నాయి సో ఆ కేసులన్నీ సాల్వ్ అవ్వడానికి కూడా కొంత సమయం పట్టే అవకాశం ఉంది కాబట్టి ఈ రెండేళ్ల కాలంలో ఆ కేసులు కూడా ఒక కొలిక్కు వచ్చే అవకాశం ఉంది ఆ తర్వాత డీకే శివకుమార్ సీఎంగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది అయితే సిద్ధారామయ్యను ఇప్పుడు సీఎంగా ప్రకటించడంతో కాంగ్రెస్ పార్టీ ఒక ఎత్తుగడ వేసిందని అనుకోవచ్చు ఎందుకంటే వచ్చే ఏడాది ఏప్రిల్ మేలో లోక్సభకు ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఇట్లాంటి ఇటువంటి తరుణంలో కురుబ సామాజిక వర్గానికి చెందిన సిద్ధారామయ్యకు అటు దళితులు మైనార్టీల్లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా లోక్సభ ఎన్నికల్లో కూడా ఘనమైన సీట్లు సాధించి లోక్సభలో కూడా కాంగ్రెస్ పార్టీ సంఖ్యా బలం పెంచుకునే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ అయితే ఒక వ్యూహరచన చేస్తుందని మనం చెప్పుకోవచ్చు సో ఓవరాల్గా చూసుకుంటే ఏదైనా ఒక విధంగా చూసుకుంటే కర్ణాటక కాంగ్రెస్లో సీఎం పంచాయతీకి ఒక విధంగా ముగింపు పలికినట్లే అని చెప్పుకోవచ్చు సో వీరిద్దరిలో ఒకరు ఖాయమైపోయింది అందులోనూ సిద్ధారామయ్య సీఎంగా ఉంటారు అనేది కూడా దాదాపుగా మనకు ఢిల్లీ నుంచి అయితే అందుతున్న సమాచారం సో చివరి నిమిషంలో ఏమన్నా మార్పు అనేది అయితే మాత్రం వేచి చూడాల్సిందే లేదు అంటే ఇక దీంట్లో మాత్రం ఎటువంటి మార్పు ఉండకపోవచ్చు మొదటి రెండేళ్ళు సిద్ధారామయ్య సీఎంగా కొనసాగుతారు ఆ తర్వాత మూడేళ్ళు డీకే శివకుమార్ కర్ణాటక సీఎంగా బాధ్యతలు నిర్వహించే అవకాశం ఉంది సో ఇక బుధవారం లేదంటే గురువారం నాడు సీఎంగా సిద్ధారామయ్యతో పాటు మరికొంతమంది మంత్రులుగా కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్లు కూడా మనకి తెలుస్తుంది సో మరి వేచి చూద్దాం ఏం జరిగిద్దో సీఎంగా సిద్ధారామయ్య ప్రమాణ స్వీకారం చేస్తారా లేదంటే చివరి నిమిషంలో కాంగ్రెస్ అధిష్టానం ఏమైనా ఈ ఇద్దరు నేతలకు కూడా ఏమైనా ట్విస్ట్ ఇస్తుందా అనేది కూడా ఒక ఆసక్తికర పరిణామం చూడాలి ఒకవేళ అంటే ఇప్పటికైతే డీకే శివకుమార్ వ్యాఖ్యలను బట్టి చూస్తే మాత్రం ఆయన కొంత మెత్తబడినట్లు కూడా మనకు కనిపిస్తుంది సో సీఎం పదవికి సమస్య ముగిసినట్లే అంటే ఇది ఇంతవరకు అయితే ముగిసినట్లే అని కూడా మనం భావించవచ్చు బట్ కానీ చివరి నిమిషంలో రాజకీయాల్లో ఏది ఏమైనా జరగచ్చు కాబట్టి చివరి నిమిషం వరకు కూడా మనం ఇది కన్ఫామ్ అనుకోవడానికి అయితే వీల్లేదు బట్ ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు అయితే సిద్ధారామయ్యని సీఎంగా నియమించాలని కాంగ్రెస్ అధిష్టానం కూడా భావిస్తున్నట్లు సమాచారం